జయమ్మ నిద్రపోయిందా? మంచి నిద్రలో ఉంది. రా. ఎలా ఉంది? బాగానే ఉంది. టాబ్లెట్స్ వేసుకున్నావా? మర్చిపోయాను, వేసుకుంటాను. మందులు మర్చిపోతే నొప్పులు ఎలా తగ్గుతాయి? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. నేను తప్పు చేశాను అనుకుంటున్నావా? ఏ విషయంలో? అదే, బేబమ్మ విషయంలో. బేబమ్మ విషయంలో నువ్వేం తప్పు చేశావు? అదే, తను చేసిన యాక్సిడెంట్ని నా మీద వేసుకొని నేను తప్పు చేశాను అనుకుంటున్నావా అని. తప్పు నీ మీద వేసుకుని నువ్వు దెబ్బలు తిని అందరి చేత మాటలు పడినందుకు నాకు బాధగానే అనిపించింది. కానీ అమరేంద్ర గారి పరువు కాపాడడం కోసం, ఒక ఆడపిల్ల జీవితం అల్లరి కాకుండా ఉండడం కోసం నువ్వు అలా తప్పు నీ మీద వేసుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎందుకు? నన్ను అర్థం చేసుకున్నందుకు. పెళ్లి చేసుకున్నది ఎందుకు? అర్థం చేసుకోవడానికే కదా. అసలు ఈ పెళ్ళంటేనే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం. అప్పుడప్పుడు అపార్థాలు చేసుకుంటూ కూడా ఉండాలిగా. అవును, అప్పుడప్పుడు అలా అపార్థాలు చేసుకుంటూ ఉంటేనే ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. శివనమ్మ లేదేటి, ఈ టైంలో ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఏంటి, జయమ్మ గురకాగిపోయింది, కొంపదేశ నిద్ర లేచిందా ఏంటి? ఎక్కడికి వెళ్ళుంటుంది ఈ టైంలో? ఒకవేళ బాత్రూమ్కి ఏమైనా వెళ్ళుంటుందా? లోపల డోర్ వేసే ఉంది కదా, బయటికి ఎలా వెళ్ళుంటుంది? అరే, ఈ చిత్రంగా ఉందే, శివాని పక్క మీదే ఉంది, ఎందా చూసినప్పుడు కనిపించలేదు? నిద్రమత్తులో చూసుంటాను, సరిగా కనపడకపోయి ఉండొచ్చు. నేనే పొరపాటు పడ్డాను, పెద్ద వయసు కదా.